నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ దట్ ఈస్ నోన్ యాజ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఆర్ కార్డినాలిటీ ఆఫ్ ద సెట్స్. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఫైండింగ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ హియర్, ఇఫ్ ఏ ఇస్ అ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ నెంబర్ 24, దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఆర్ కార్డినాలిటీ ఆఫ్ సెట్ ఏ. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2019లో ఇచ్చారు. ఇఫ్ ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 7, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇది ఏపీ ఫైనల్ ఎగ్జామ్ 2016లో ఇచ్చారు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఈ వెన్ డయాగ్రామ్ యూస్ చేసుకుని ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి అనే సెట్స్వి రాయమన్నారు. దెన్ వీఆర్ ఆస్క్ టు వెరిఫై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఈ వెన్ డయాగ్రామ్ యూస్ చేసుకుని ఈ రిలేషన్ని వెరిఫై చేయమంటున్నారు. ఇది తెలంగాణ ఫైనల్ ఎగ్జామ్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 12, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5, దెన్ ఫైండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది ఏపీ ఫైనల్ ఎగ్జామ్ 2017లో ఇచ్చారు. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 8, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 3, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 2, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇది ఏపీ 2019లో ఇచ్చారు. సో ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వీడియో. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకుని కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమయ్యేలా వీడియోస్ చేసి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా ఫ్రెండ్స్తో వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. If A is a set of elements X such that X is a factor of number 24, then find number of elements of A. ఇక్కడ A అనేది set of elements that are factors of 24. Right? Factors of 24 అంటే 24ని డివైడ్ చేయగలిగే నెంబర్స్ ఏంటి? 24ని 1తో డివైడ్ చేయొచ్చు, రైట్? 2తో డివైడ్ చేయొచ్చు. ఇలా చూస్తే కనుక వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24? ఫ్యాక్టర్స్ ఆఫ్ 24, 1, 2, 3, 4, 6, 8, 12 and 24, రైట్? 24 by 3 is 8, రైట్? 24 by 4 is 6. నౌ యూ హ్యావ్ 24 by 8 is 3 అండ్ 24 by 6 is 4, లైక్ దాట్, రైట్? సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? 1, 2, 3, 4, 6, 8, 12 and 24. These are the factors of 24. Let's write them in the set form. Right? మీరు చూస్తే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సెట్లో? 1, 2, 3, 4, 5, 6, 7, 8. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? 8. సో ద కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ ఆర్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ 8. అండర్స్టూడ్? నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్. ఇఫ్ ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి, n of a equal to 5 and n of b equal to 7, then what is the value of n of a union b? A anedi b ki subset antaru. Dan meaning enti? A is a subset of b ante every element of set a is an element of set b. Deeni ante a element of a lo unna a element ni iskunna gaani adi b lo already oka element. Dan meaning adi, right? A is a subset of b ante ఏలో ఉన్న ఏ ఎలిమెంట్ అయినా కానీ అది ఆల్రెడీ బిలో పార్ట్ అని. సో వెన్ డయాగ్రామ్లో చూసామనుకోండి, ఇక్కడ మీరు చూడండి, ఏలో ఉన్న ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ అది ఆల్రెడీ బిలో పార్ట్. ఏ యూనియన్ బి తెలిస్తే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటో చెప్పొచ్చు. ఏ యూనియన్ బి డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఇప్పుడు ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి కావాలి అంటే కనుక దాన్ని ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తే వచ్చే సెట్ ఏదైతే ఉందో అదే ఏ యూనియన్ బి, రైట్? సో ఐఎమ్ ఇంక్లూడింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి. ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి ఇంక్లూడ్ చేస్తే వచ్చిన పోర్షనే ఇది షేడెడ్ పోర్షన్, రైట్?
మీరు చూస్తే షేడెడ్ పోర్షన్ ఈజ్ బి, రైట్? సిన్స్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి, ఏ యూనియన్ బి ఏమైంది? బి అయింది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి ఏమని ఇచ్చారు? 7 అని ఇచ్చారు, రైట్? ఇట్ మీన్స్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు 7, చాయిస్ బి ఈజ్ ద ఆన్సర్, రైట్? లెట్స్ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్. ఫైండ్ ద ఫ్రమ్ ద ఫాలోయింగ్ వెన్ డయాగ్రామ్ రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్స్ ఏ అండ్ బి అండ్ వెరిఫై దిస్ రిలేషన్షిప్. మనకి ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్లో చూస్తే సెట్ ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? సిఎఫ్ ఏ డి అండ్ హెచ్, రైట్? లెట్స్ రైట్ దట్. ఏ సెట్ ఏ హ్యాస్ ఎలిమెంట్స్ ఏ సి ఏ సి డి ఎఫ్ అండ్ హెచ్, రైట్? సెట్ బిలో ఎలిమెంట్స్ చూసామనుకోండి, బిఈజి ఏ డి హెచ్, రైట్? నౌ లెట్స్ రైట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి. ఏబి ఏబి డిఈ జిహెచ్, రైట్? నౌ వీ హ్యావ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, ఎలిమెంట్స్ ఆఫ్ బి, ఈ పార్ట్ అయిపోయింది. సో వీ హ్యావ్ రిటర్న్ సెట్ ఏ అండ్ సెట్ బి ఇన్ దేర్ రోస్టర్ ఫామ్, రైట్? నౌ వీ వాంట్ టు సీ వాట్ ఈస్ ద సెట్ ఏ యూనియన్ బి, వాట్ ఈస్ ద సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి, రైట్? ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి, రైట్? ఏలోని ఉన్న ఎలిమెంట్స్ని బిలోని ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక చోట రాస్తే వచ్చేది ఏ యూనియన్ బి, రైట్? అంటే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఏ, రెండు చోట్ల ఉంది కాబట్టి ఒకసారి ఇంక్లూడ్ చేస్తాం, బి సి డి రెండు చోట్ల ఉంది కాబట్టి ఒకసారి ఇంక్లూడ్ చేస్తున్నాం, ఈ ఎఫ్ జి అండ్ హెచ్, రైట్? సో లెట్స్ రైట్ దాట్ ఏ యూనియన్ బిలో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఏ యూనియన్ బిలో ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఉన్నాయి. రిపీట్ మాత్రమే రాయలేదు, రిపీటెడ్గా రాయకూడదు కాబట్టి రోస్టర్ ఫామ్లో మనం ఒకసారిగా రాస్తే ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ అని వచ్చాయి, రైట్? నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటో చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కామన్ టు ఏ అండ్ బి. ఏ అండ్ బికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ డి అండ్ హెచ్, రైట్? సో ఏ ఇంటర్సెక్షన్ బి హ్యాస్ గాట్ ఎలిమెంట్స్ ఏ డి అండ్ హెచ్. లెట్స్ నోట్ దిస్. Now, we want to find what is the number of elements in all these sets, right? So, n of a, 1, 2, 3, 4, 5. N of a and the 5. So, similarly, n of b, look at this, 3 plus 3, 6. N of a union b, 4 plus 4, 8. Right? A intersection b, 3. Now, let's take LHS of this relation. N of A union B plus N of A intersection B, ante 8 plus 3, right? That is equal to 11. Now RHS chodandi. N of A plus N of B, ante 6 plus 5. 5 plus 6, that is equal to 11. Meer chuste LHS is equal to RHS. That is equal to 11, right? For that reason, we can say that N of A union B plus N of A intersection B, that is LHS, that is equal to RHS N of A plus N of B. So, మనం ఏమని చెప్పొచ్చు? Whatever relation is given here, that is verified అని చెప్పొచ్చు with the help of this Venn diagram, right? N of A equal to 5, N of B equal to 6. అది LHS. This is 11 and this is also 11. 11 equal to 11 కాబట్టి ఈ particular relation valid అని చెప్తున్నాం మనం, right? Now, let's look at this. N of A is 12. N of A intersection B equal to 5. Then find the value of N of A minus B. ఇక్కడ A అనే సెట్లో ఎలిమెంట్స్ 12 అని, A intersection B అనే సెట్లో 5 ఎలిమెంట్స్ అని చెప్పారు. A మైనస్ B అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో కనుక్కోవాలి మనం. A మైనస్ B అంటే కనుక ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ X సచ్ దట్ X బిలాంగ్ టు A అండ్ డస్ నాట్ బిలాంగ్ టు B. దీన్ని మనం వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం అనుకోండి. A మైనస్ B కి వచ్చేసరికి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు షేడ్ ద పోర్షన్ విచ్ బిలాంగ్స్ టు ఏ అండ్ డస్ నాట్ బిలాంగ్ టు బి. బీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండే పోర్షన్ మాత్రమే మనం షేడ్ చేస్తాం ఏ మైనస్ బి అంటే, రైట్? సో ఏ మైనస్ బి కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఏ గురించి ఇచ్చారు, ఏ ఇంటర్సెక్షన్ బి గురించి ఇచ్చారు, రైట్?
ఏంటి సెక్షన్ బి అంటే ఎక్కడుంది? నేను షేడ్ చేస్తున్నాను వర్టికల్ లైన్స్ తోటి. ఏంటి సెక్షన్ బి అనేది? వర్టికల్ లైన్స్తో షేడ్ చేసిన పోర్షన్, రైట్? హారిజంటల్ లైన్స్తో షేడ్ చేసిన పోర్షన్ ఏంటి? ఏ మైనస్ పి. నౌ లుక్ ఎట్ దిస్, ఈ షేడ్ చేసిన పోర్షన్స్ రెండింటిని కలిపి చూస్తే దట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ, రైట్? అంటే ఏ ఈక్వల్ టు ఏ మైనస్ బి దట్ ఈస్ షోన్ యూజింగ్ హారిజంటల్ లైన్స్ ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి దట్ ఈస్ షోన్ యూజింగ్ వర్టికల్ లైన్స్, రైట్? ఏ ఈజ్ సమ్ ఆఫ్ దీస్ టూ సెట్స్, రైట్? అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు, రైట్? నా యూ సబ్స్టిట్యూట్ దిస్, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 12, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 5. అప్పుడు మనకు తెలియంది ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి, రైట్? రీఅరేంజ్ ద ఈక్వేషన్ సచ్ దట్ యూ గెట్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 12 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 7. అంటే చాయిస్ బి ఈజ్ ద ఆన్సర్, రైట్? లెట్స్ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 8 అండ్ ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 3, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 2, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి? దీనికి ఆల్రెడీ మనం ఒక ఫార్ములా చూసాం, రైట్? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అని దీన్ని డెరైవ్ కూడా చేసాం. సో మనకి ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నో కావాలి. సో రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్, ఏ యూనియన్ బి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి, రైట్? దీన్ని అర్థం చేసుకోవాలనుకున్నాం అనుకోండి, మనం ఎన్ ఆఫ్ ఏని ఆర్ సెట్ ఏని ఐఎమ్ రిప్రజెంటింగ్ యూజింగ్ హారిజంటల్ లైన్స్. రైట్, సెట్ బిని వర్టికల్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తున్నాను. మీరు చూస్తే గనక ఇప్పుడు షేడెడ్ పోర్షన్ చూసామనుకోండి, ఏ బి కంప్లీట్గా షేడ్ అయినాయి, రైట్? ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మాత్రం డబుల్ టైమ్ షేడ్ అయింది, రైట్? అందుగురించే మనం ఏ యూనియన్ బి అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే కంప్లీట్ షేడెడ్ పోర్షన్ని, బట్ డబుల్ కౌంట్ అయిన ఈ పోర్షన్ని మాత్రం మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అర్థమైందా ఈ రిలేషను? మీరు చూస్తే కనుక ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఆర్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసేసి ఒక చోట కలిపేసి ఏ ఇంటర్సెక్షన్ బిని డబుల్ కౌంట్ చేస్తున్నాం, రైట్? మనం రోస్టర్ ఫామ్లో రాసేటప్పుడైతే డబుల్ కౌంటు రాకుండా ముందే రిపీట్ అయిన ఎలిమెంట్స్ని వదిలేస్తాం, బట్ ఇక్కడ షేడ్ చేస్తున్నప్పుడు మీరు చూడండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని కౌంట్ చేస్తున్నప్పుడు మీరు చూడండి డబుల్ కౌంటింగ్ అనేది ఉంటుంది, రైట్? ఆ డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేయడం కోసమే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అనేదాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. గాట్ ఇట్? నౌ యూ సబ్స్టిట్యూట్ ది నెంబర్స్. ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 8, ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 3, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు 2. వెన్ యూ సబ్స్టిట్యూట్ దిస్ ఈజ్ 11 మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 9. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత? 9 యూనిట్స్. 9 అంటే సి ఈజ్ ద చాయిస్, రైట్? యూ అండర్స్టూడ్?